Express, an international courier service. విశాఖ విమానాశ్రయంలో జరిగిన సంఘటనపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. విమానయాన అధికారులతో తాను అనుచితంగా ప్రవర్తించలేదన్నారు. అలాగే విమాన సంస్థలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విమానయాన సంస్థలు అప్పటికే టికెట్లు తీసుకున్న వారివి క్యాన్సిల్ చేసి అప్పుడే టికెట్లు తీసుకునే వారికి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు ఆయన. తాను విమానాశ్రయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించలేదని జేసీ చెప్పుకొచ్చారు. అధికారులను టచ్ చేయలేదన్నారు. ఎవరిని తోయలేదని, ప్రింటర్ను కింద పడేయలేదని అంటున్నారు. అధికారి భుజంపై వెనక నుంచి చేయి వేసి నిలదీశారని చెప్పారు. స్నేహపూర్వకంగా తోసేశారని అంటున్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జేసీ దివాకర్ రెడ్డి. విమాన సంస్థలు సీట్లు మిగుల్చుకొని చివరి నిమిషంలో ఎక్కువ ధరకు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు జేసీ. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తారని చెప్పారు. తాను విమానం బయలుదేరటానికి అరగంట ముందే వెళ్లాలని చెప్పుకొచ్చారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా ఫిర్యాదు చేశారని చెప్పారు జేసీ. తాను వస్తున్న విషయాన్ని ముందే ప్రోటోకాల్ అధికారికి చెప్పారని జేసీ అంటున్నారు. గొడవ తర్వాత ప్రోటోకాల్ అధికారి వచ్చి తనను విమానం ఎక్కించారని అంటున్నారు. వారు ఏం చేసినా మేము నోరు మూసుకోవాలా అంటూ ఊగిపోయారు జేసీ. వారి తప్పును తాను ప్రశ్నించానని అంటున్నారు. తాను కాస్త గట్టిగా మాట్లాడి ఉండవచ్చు, కానీ దౌర్జన్యం చేయలేదని దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి విమానాశ్రయానికి ఆలస్యంగా రావడంతో ఆయనకు బోర్డింగ్ పాస్ నిరాకరించారని, దీంతో ఆయన అక్కడ హంగామా సృష్టించారని, బోర్డింగ్ పాస్, ప్రింటర్ కింద పడేశారని, అధికారిని తోసేశారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు జేసీ దివాకర్ రెడ్డిపై ఎయిర్ ఇండియా, ఇండిగో బ్యాన్ విధించాయి.